ఇద్దరూ ఒకేసారి వ్యాపారం మొదలెట్టారు. తండ్రి నుంచి వాటాలు తీసుకుని ఎవరికి వారు మార్కెట్లోకి వచ్చారు. ఒకరేమో అపర కుబేరునిగా ఇండియాలోని అత్యంత సంపన్నుడిగా ఎదిగితే మరొకరి సంపదంతా ఆవిరైంది. ఎందుకు ఇలా జరిగింది? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య తేడాలేంటి? అసలు ఏం జరిగింది? అనిల్ అంబానీ మొదట్లో ముఖేష్ అంబానీ కన్నా సంపన్నుడు. తండ్రి ధీరుభాయ్ అంబానీ నుంచి వచ్చిన ఆస్తితో మొదట్లో ఒక్క వెలుగు వెలిగారు. బాలీవుడ్ స్టార్స్ తో చట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ ఇప్పుడు అనిల్ అంబానీ సంపదంతా ఆవిరైంది. దివాలా స్థితికి వచ్చారు. తన అన్న ముఖేష్ ఆదుకోకపోతే రోడ్డున పడేవారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ నుంచి అనిల్, ముఖేష్ కు వారసత్వంగా సమానంగా ఆస్తులు వచ్చినా ముఖేష్ అంబానీ తెలివిగా పెట్టుబడులు పెడుతూ తన సంపదను అమాంతం పెంచుకున్నారు. ఆసియాలోనే అత్యంత డబ్బున్న వ్యక్తిగా మారారు. అనిల్ అంబానీ తప్పుడు నిర్ణయాలతో దెబ్బతిన్నారు. 2008లో 42 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే 6 అత్యంత సంపన్నుడిగా ఉన్న అనిల్ ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో కొట్టిమిట్టాడుతున్నారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో నగదు మళ్లించినట్లుగా తేలడంతో సెబీ ఇటీవలే 25 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 5 ఏళ్లపాటు మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. ధీరుభాయ్ అంబానీ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ముఖేష్ అంబానీ తీసుకోగా అడాగ్ రిలయన్స్ ఇన్ఫోకామ్ కంపెనీని అనిల్ తీసుకున్నారు. టెలికాం, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్, సినీ, మీడియా, గ్లామర్ వైపు అనిల్ వెళ్లినా విఫలమవడంతో ఆయన కంపెనీలను ముఖేష్ కొనాల్సి వచ్చింది. నిజానికి తండ్రి మరణించాక విడిపోవద్దని కలిసి వ్యాపారాలు చేద్దామన్నారు ముఖేష్. కానీ ఆస్తులు పంచాల్సిందేనని సొంతంగా వ్యాపారం చేసుకుంటానంటూ తన వాటా తాను తీసుకుని వెళ్లిపోయారు. అనిల్ అంబానీ టెలికాం కంపెనీ కొన్న ముఖేష్ అంబానీ అద్భుతాలు చేశారు. జియో పేరుతో సంచలనాలు నమోదు చేశారు. అనిల్ అంబానీ దివాలా తీసినట్టుగా ప్రకటించిన వెంటనే ముఖేష్ అంబానీ అండగా నిలిచారు. స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ కు ఇవ్వాల్సిన డబ్బులు లేక చేతులెత్తేసి జైలుకెళ్లే పరిస్థితి అనిల్ కు రాగా చివరి నిమిషంలో ముఖేష్ 462 కోట్లు సమకూర్చి అనిల్ ను ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించారు. 680 మిలియన్ డాలర్ల రుణం ఎగవేసినందుకు అనిల్ అంబానీపై 3 చైనా బ్యాంకులు లండన్ కోర్టులో దావా వేశాయి. అప్పుడు ముఖేష్ ఆదుకున్నారు. అనిల్ కు చెందిన 2021లో రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్ లోని మరో కీలక సంస్థ 24,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లపై డిఫాల్ట్ అయిన తర్వాత దివాలాకు దాఖలు చేసింది. అనిల్ అంబానీ గ్రూప్ సంబంధించిన కంపెనీలో కొంత కదలిక కనపడింది. కానీ మళ్ళా ఇంకొకసారి సెబీ ఎప్పుడైతే అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల మీద అనిల్ అంబానీ పట్ల చర్యలు తీసుకోవటం ప్రారంభించిందో, అనిల్ అంబానీకి 25 కోట్ల రూపాయల దాకా జరిమానా విధించడమే కాకుండా 5 సంవత్సరాల పాటుగా క్యాపిటల్ మార్కెట్లోకి ఆయన వచ్చే అవకాశం లేదని సూచించడం జరిగింది. దీని యొక్క ప్రభావం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇంకా అనిల్ అంబానీ కంపెనీలు కోలుకోవటం అనేది ఇప్పట్లో సాధ్యం కాదని అనిపిస్తుంది. ఈ విధంగా ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రాన్ని పాటించకపోవటం వల్ల ముఖ్యంగా అనిల్ అంబానీ తీవ్రంగా నష్టపోయాడు. అయితే ముఖేష్ అంబానీ అంతగా విజయం సాధించడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి పట్టుదలతో పాటుగా వ్యాపార దక్షత, ముందు చూపు, మరెన్నో అంశాలు అతనికి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో కూడా ఒకవేళ అనిల్ అంబానీ గారు ఏమన్నా విజయం సాధించాలన్నా ముందుకెళ్లాలన్నా ఆయన ఇప్పటికైనా కానీ ఆయన యొక్క సోదరి సహకారం తీసుకుని ముందుకెళ్తేనే ఏదన్నా అవకాశం ఉండొచ్చేమో అని చెప్పి అనిపిస్తుంది. మొదట్లో ధీరుభాయ్ సాంప్రదాయ వ్యాపారాలను నమ్ముకుని అంచెలంచెలుగా ముఖేష్ ఎదగ్గా కొత్త వ్యాపారాల్లోకెళ్లి అనిల్ చేతులు కాల్చుకున్నారు. మొదట్లో ముఖేష్ కన్నా అనిల్కే డబ్బులెక్కువ వచ్చినా విలాసాలకు పోయి మొత్తం పోగొట్టుకున్నారు. 2G స్కామ్ దెబ్బకు అనిల్ ప్రారంభించిన రిలయన్స్ కమ్యూనికేషన్ ఇరుక్కుంది. చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు గుదిబండలా మారాయి. రిలయన్స్ పవర్ ను కూడా అనిల్ అమ్ముకోవాల్సి వచ్చింది. చేతిలో డబ్బు లేకపోవడంతో మార్కెట్ లో నిలబడలేకపోయారు అనిల్. అంతేకాదు, ఈయన రాజకీయ నాయకులతోనూ చట్టాపట్టాలేసుకొని తిరిగి తర్వాత మూల్యం చెల్లించుకున్నారు. ముఖేష్ మాత్రం పూర్తి స్థాయిలో తన వ్యాపారంపైనే దృష్టి పెట్టి రిలయన్స్ పెట్రోకెమికల్స్ ఆయిల్ ను అభివృద్ధి చేస్తూ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మారారు.
ముఖేష్ రాజకీయ నాయకులను, వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ కాలేదు. ఎవరు అధికారంలో ఉన్నా వారి మద్దతు పొందారు. ఈ టెక్నిక్ ఫాలో కాకుండా అనిల్ అంబానీ మాత్రం సమాజ్వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా మారారు.